మంచిది ఉండాలా, కుంటిది ఉండొద్దు, ఫ్రెష్గా ఉండాలా, ఇంకా పరిశుద్ధంగా ఉండాలా. పర్ఫెక్ట్ గొర్రె అయితేనే పాప క్షమాపణ దొరుకుతుంది మనం బలిస్తే. అలాగే యేసు ప్రభు కూడా పర్ఫెక్ట్గా ఉండి ఆ సిల్వ మీద ప్రాణమిస్తేనే నీ పాపాలు నా పాపము క్షమించబడతాయని సైతానికి బాగా తెలుసు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించిండు. ఆ ప్రేమ వల్ల దేవుడు ఆయన ప్రియ కుమారుణ్ణి గొర్రె వల్ల ఈ లోకానికి పంపించిండు. ఎప్పుడైతే గొర్రెలాగా యేసయ్య ఈ లోకానికి వచ్చిండో, యేసయ్య నీ కోసం నా కోసం ఆయనని ఆయన కాపాడుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే 40 రోజులు 40 రాత్రులు యేసుప్రభు ఉపవాసం ఉన్నాడో, అప్పుడు సైతానికి తెలిసింది ఉపవాసం ఉన్నాడంటే ఈయన ఇంకా బలంగా మారిపోతాడు, లోకాని కోసం ప్రాణం ఇచ్చేస్తాడు. అందుకే సైతాను యేసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వు ఒకవేళ దేవుని కుమారుడు అయితే కిందికి దుంకేయని. ఆయన ఉద్దేశంలో ఏముండే అంటే యేసు ప్రభుని ఏదైనా చేద్దాము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నీ కోసం నా కోసం దేవుడు ఆయన శరీరాన్ని కూడా కాపాడుకున్నాడు. సిల్వకు ఎక్కక ముందు ఆయన శరీరాన్ని కూడా కాపాడుకున్నాడు. ఏది దెబ్బ తగలకుండా కూడా చూసుకున్నాడు. ఎందుకంటే నీ కోసం నా కోసము అని. ఎలా అయితే గొర్రె పర్ఫెక్ట్గా ఉంటేనే అది బలి అర్పిస్తే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. అలాగే యేసయ్య కూడా పర్ఫెక్ట్గా ఉండి ఆ సిల్వ పైన ఎక్కితే ఆయన రక్తం కారితేనే మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ కోసం నా కోసం ఆయన ఏ పాపం కూడా చేయలేదు. ఆయన సిల్వ మీద ఏలాడబడ్డాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ కోసం నా కోసం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య అంటున్నాడు, చూడు మనం ఎవరినైనా పరీక్షించవచ్చు కానీ నీ దేవుణ్ణి మనం పరీక్షించొద్దు అని సైతానికి చెప్తున్నాడు. ఇలా రాయబడింది కదా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ దగ్గర నా దగ్గర కూడా సైతాన్ వస్తాడు, చెప్తాడు నువ్వు దేవుని కుమారుడైతే ఇక్కడి నుంచి కిందికి దుంకే అంటాడు, నువ్వు దేవుని కుమారుడైతే ఊరేసుకో అంటాడు, దేవుడు నిన్ను వచ్చి దేవతలు వచ్చి నిన్ను కాపాడతారు. సైతాను నీ దగ్గర నా దగ్గర కూడా వచ్చి అంటాడు, ఒకవేళ నువ్వు దేవుని కుమారుడైతే నీళ్ళలో దుంకేసేయి, ఏం కాదు దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొంతమంది ఆ సైతాన్ మాటకి లోబడతారు. చాలామంది నీళ్ళలో దుంకేస్తారు, రేల్ ముందు వచ్చేస్తారు, ఊరేసుకుంటారు, ఇంకా కాల్చుకుంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, తర్వాత వాళ్ళు చచ్చిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నాశనం అయిపోవాలని ఉద్దేశము సైతాన్ది ఉంది, కానీ అందరికీ కాపాడాలని ఉద్దేశము యేసయ్యకి ఉంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మనకి దేవునికి పరీక్షించుకునే అవసరం లేదు. ఎందుకు మనం దేవుణ్ణి పరీక్షించాలా? ఎందుకు మనం ఆయన ప్రేమ మీద అనుమానం పడాలా? ఇది చాలదా? దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించిండు, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చిండు, ఆయన ప్రాణం ఇచ్చేసిండు, రక్తాన్ని కార్చిండు. ఎందుకంటే నీ కోసం నా కోసం. ఎవరు దేవుణ్ణి పరీక్షిస్తారంటే ఎవరైతే విశ్వాసంలో తక్కువ ఉంటారో వాళ్ళు దేవుణ్ణి పరీక్షిస్తారు. ఎవరు దేవుణ్ణి పరీక్షిస్తారంటే ఎవరైతే దేవునికి మీద నమ్మకం లేనోళ్ళు మాత్రమే దేవుణ్ణి పరీక్షిస్తారు. ఎవరు దేవుణ్ణి పరీక్షిస్తారంటే వాక్యము ఎవరిలో అయితే ఉండదో వాళ్ళే దేవుణ్ణి పరీక్షిస్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం తెలిసినోళ్ళు, రక్షణ పొందినోళ్ళు, దేవుని రక్తంతో కడగబడిన వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి పరీక్షించరు. ఓ బ్రదర్, వాళ్ళెప్పుడు కూడా దేవుణ్ణి పరీక్షించడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా సైతాన్లాగా యేసయ్యని శోధిస్తున్నావా? నువ్వు కూడా ఆయన మీద అనుమానం పడుతున్నావా? ఆయన మన కోసం వచ్చి ప్రాణం ఇచ్చిండు అని ఇంకా నువ్వు డౌట్తో ఉన్నావా అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. సైతాన్ వచ్చిండు నాశనం చేయడానికి, కానీ మన దేవుడు ఇచ్చిండు మన అందరికీ జీవం ఇవ్వడానికి, నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్,
దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య మన కోసం గొర్రెలాగా మారిండు, పర్ఫెక్ట్ గొర్రెలాగా ఉండి ఆయన సిల్వ మీద ప్రాణం ఇచ్చేసిండు నీ కోసం నా కోసం. మనము దేవుని మీద అనుమానం పడే అవసరం లేదు. ఆయన మనకు కాపాడతాడో లేదో అని కూడా అనుమానం పడే అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రాణం ఇచ్చి మనకి ఎప్పుడో 2000 సంవత్సరాల ముందే మనల్ని కాపాడేసినారు. మనం చేయాల్సింది ఏంటంటే మోకల మీదకి రావాలా, క్షమాపణ అడగాల. ప్రభా, నేను చాలాసార్లు నీ మీద డౌట్ పడ్డాను, పరీక్షించుకున్నాను ప్రభా, నిన్ను ప్రభా నన్ను క్షమించు, ఈరోజు నుంచి నేను ఆ పని చేయను అని ఈ ప్రార్థన మీరు చేస్తే దేవుడు మీకు క్షమిస్తాడు. ఇంకా మీకు నిత్య జీవితానికి వారసుడు ఉండేలాగా దేవుడే చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.